ఎవరెన్ని కుట్రలు పన్నినా నన్నెవరూ ఏమీ చేయలేరంటున్నారు చంద్రబాబు. ఒకటి ఆయన మీదన కొత్తగా పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ మార్పు అది ఒక కుట్ర అన్నటువంటి కోణంలో కేసు నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. కడప కర్నూలు జిల్లాలో తిరుగుతున్నటువంటి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కార్యకర్తలకు జోష్ పెంచుతూ జగన్ పనైపోయింది రాయలసీమ నుండినే నేను చెప్తున్నాను జగన్ ఇంటికి పోవడం ఖాయం ఇక జీవితంలో తను సీఎం కాలేడంటూ ప్రసంగాలతో ఉత్సాహపరుస్తున్నారు. అదే సందర్భంలో తనని కుట్రలో అంటే మొత్తం తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టడానికి నాయకులందరి మీద అక్రమ కేసులు పెట్టారు. ఆ అక్రమ కేసుల్ని ఎదిరించినటువంటి నేను నా మీద కుట్ర పన్నేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నన్నెవరూ ఏ కుట్రలతో గెలవలేరు. 72 ఏళ్ల వయసులో 27 ఏళ్ల కుర్రోళ్లాగా పనిచేస్తున్నటువంటి నన్ను చూసుకుని యువత స్ఫూర్తి పొందండి అంటూ పిలుపునిస్తున్నారు.